బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలింది. సజ్జలతో పాటు ఆయన అనుచరులపై సిఐడికి ఫిర్యాదు చేశారు. సిఐడి డిఎస్పీకి నెల్లూరు జిల్లాకు చెందిన మైన్స్ ఓనర్ బద్రీనాథ్ ఫిర్యాదు చేశారు. సజ్జల కనుసన్నల్లో మైన్స్ దోచేశారు అని బద్రీనాథ్ ఆరోపిస్తున్నారు. సజ్జల అనుచరులు శ్రీకాంత్, ధనుంజయ రెడ్డి దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బద్రీనాథ్ సిఐడికి ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీతో బద్రీనాథ్ ఏం మాట్లాడారు చూద్దాం. సిఐడి కార్యాలయం వద్ద ఉన్నాము. ప్రస్తుతం సిఐడికి కొంతమంది గనుల సంబంధించిన యాజమాన్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వ హయాంలో మనం కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. తమ మీదే తిరిగి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే సైదాపురం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైట్ స్టోన్ విదేశాలకు తరలించడం జరిగింది. దీని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా కోటమిడి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ అజీ తదితరంతా ఫైట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎక్కడ ఎలాంటి స్పందన లేదు. యథావిధంగానే వాళ్ళు అక్రమంగా విదేశాలకు తరలించిన సందర్భాలు అయితే మనం చూసాము. అయితే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వాళ్ళంతా క్వారీ యాజమాన్యులు మొత్తం ఈరోజు బయటకు రావడం జరిగింది. తమకు అన్యాయం జరిగింది, ఇప్పుడు న్యాయం చేయాలంటూ కూడా సిఐడిని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు క్వారీ యాజమాన్య బద్రీనాథ్ మనతో ఉన్నారని మాట్లాడారు. అప్పట్లో ఏం జరిగింది మీకు? నా పేరు బద్రీనాథ్. మాది సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలో మాకు సొంత ల్యాండ్లు, ఈ విధంగా మా పిత్రాచిత్రం నుంచి మాకు సంక్రమించిన ల్యాండ్లు ఉన్నాయి. వీటిలో లీజులు పాత రోజుల్లో మా తాతల రోజుల్లో మైనింగ్ చేసిన పొలాలు, కొంత మామూలు ల్యాండ్లు, చదరమైన ల్యాండ్లు, పొలాలు, మెట్ట ప్రాంతాలు, మెట్ట పైర్లు పండించుకునే పైర్లు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినగా, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్వార్ట్జ్ అనే ఖనిజాన్ని దానికి విపరీతమైన గిరాకీ రావడంతో ఈ ప్రభుత్వ పెద్దలు కొడవలూరు ధనుంజయ రెడ్డి, చిన్న చెంచా నాయకుడు బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దానికి ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు అని ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సొంత అల్లుడు సందీపు, వీళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడి ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ని ఆయన కూడా భాగంలో కలుపుకొని, ఆదూరు చరణం ఒగ్గు కృష్ణయ్య వీళ్ళందరినీ ఒక సిండికేట్గా పెట్టుకొని, మరికొందరు కూడా ఆ ఊర్లో వాళ్ళని పెట్టుకొని ఈ దందా అంతా నడిపాడు. ఈవెన్ మా పొలాల్లోనే 150,000 టన్నుల ఖనిజాన్ని తరలిచ్చారు. దీని విలువ 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే దోపిడీ చేశారు. జిల్లా మొత్తం మీద 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల పైన దోపిడీ చేశారు. 8,000 కోట్ల రూపాయల పైన దోపిడీ చేశారు. ఈ విధంగా మేము అనేక మార్లు కోర్టులకి పోయాము. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. కోర్టులు ఆర్డర్లు ఉన్నా కానీ వాళ్ళు మమ్మల్ని అస్సలు లెక్క చేయలేదు, అక్కడికి రానివ్వలేదు. అక్కడ 100-150 మందిని రౌడీలను పెట్టి చేశారు. ఇవన్నీ మేము కోర్టులకు వెళ్తే మా మీద రౌడీ షేటర్ ఓపెన్ చేశారు, మా పిల్లల మీద కేసులు పెట్టారు, ఆత్మకూరికి పిలిపించారు. ఇవన్నీ మాకు హరాస్మెంట్ చేశారు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా సైదాపురంలో వీళ్ళు చేసిన దోపిడీకి ప్రభుత్వ రోడ్లు బావులుగా తయారైపోయి ఈరోజు పరిస్థితి అక్కడ ఉండే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మించి దేవుడు సిద్ధేశ్వర స్వామి కొండ, ఆ కొండని పూలదోసేదానికి పూర్తిగా తొవ్వేశారు. దాని మీద మన పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళు కూడా ఇది 2000 సంవత్సరముల క్రితం నుంచి ఏర్పడింది, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డీడీ మైన్స్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ మన నెల్లూరు వారికి పంపించారు, కలెక్టర్గా పంపించారు, అమరావతిలో ఉండే వాళ్ళ పురావస్తు శాఖ కమిషనర్కి పంపించారు. ఎవ్వరు కూడా స్పందించలేదు. ఈ నాయకులందరూ చేరి, సజ్జల రామకృష్ణారెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు, వీళ్ళందరూ చేరి ఈ ఆఫీసర్లందరినీ నోరు మూసేసి ఈ విధంగా దోపిడీ చేశారు. బద్రీనాథ్ గారు గట్టిగా అడిగితే మీ మీద కూడా కేసులు పెట్టడం చంపుతాము. అవును, మా మీద రౌడీ షేటర్ ఓపెన్ చేయమన్నాడు. ఇక్కడ ఆత్మకూరులో మా పిల్లల మీద కేసులు పెట్టారు. మాకు ఫోన్లు చేసి మేము మీరు ఎట్ట బతుకుతారు, మీరు ఎట్ట చూస్తారో చూడండి అని చెప్పి బెదిరింపులు వచ్చినాయి.
ఇలా ఎన్ని ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా శ్రీధర్ రెడ్డి వాళ్ళు కూడా మీకు సపోర్టెడ్ గా పోరాటం చేశారు. వాళ్ళ సహాయం తీసుకున్నాం. వాళ్ళు ఎంతో అక్కడికి మైండ్ కాడకు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళు ఆఫీసర్కి ఫోన్ చేసిన ఆ రోజు వాళ్ళ ఫోన్లు కూడా ఆఫీసర్లు వాళ్ళు లెక్క చేయలేదు, ఫోన్లు ఎత్తలేదు, వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఏమీ అసలు వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసేదానికి కూడా పూనుకున్నారు. సిద్ధేశ్వర స్వామి కొండ దగ్గర అన్నదానం సత్రం ఉంది. ఈ దుమ్ముకి ధూళికి బ్లాస్టింగ్కి అన్నదాన సత్రాలు కూడా మూతపడిపోయినాయి. వచ్చిన యాత్రికులు ఈరోజు భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఆడ ఇంకొకటి వీళ్ళు ఆ కొండ కింద గుప్త నిధులు ఉన్నాయనే దాంతో కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఈ కొడవలూరు ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ చేసిన ఇది. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు సిఐడిని మీరు ఆశ్రయించారు, సిఐడి డిఎస్పిని ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు వీటి మీద మేము చర్య తీసుకుంటాము, వీటి మీద ఎంక్వైరీ చేస్తాము, మీరు మీకు న్యాయం జరగద్ది, మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు. మాకు అవసరమైనప్పుడు ఏదైనా సమాచారం కావాలన్నప్పుడు మీరు మాకు అందుబాటులో ఉండండి, మేము మీకు అన్ని విధాలా మేము విచారణ చేసి దీని వెనక ఏమేమి జరిగిందో అని కూడా నిగ్గుదేలుస్తామని చెప్పారు డిఎస్పి గారు. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వంలో న్యాయం జరగద్దు అని 100% మాకు న్యాయం జరగద్ది, మాకు జరగద్దని నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇంత మరీ అన్యాయం చేయలేదు, చేయిపోడు కూడా. ఆయన కొన్ని ఎథిక్స్ ఉండే నాయకుడు ఆయన. అందువల్ల ఆయన అందులో దేవుడు అంటే ఏ దేవుడిని అయినా కానీ ఆయన చాలా పవిత్రంగా చూసి ఆయన దేవుణ్ణి కాపాడతాడు, ప్రజల్ని కాపాడతాడు. అందువల్లనే ఆయన 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 ఆయనతోనే నడుస్తాం మేము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తమకు నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే సిఐడి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినట్లు బద్రీనాథ్ చెప్తున్నారు. వీడియో తెలిపిన ప్రదీప్తో కదా టీవీ నెల్లూరు నుంచి.